మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddsaptagiri@gmail.com. Facebook www.facebook.com/ddsaptagiri. Twitter twitter.com/ddsaptagirivja. Instagram www.instagram.com/ddsaptagiri. YouTube www.youtube.com/c/ddsaptagiri. విద్యామృత ప్రోగ్రాంకి స్వాగతం. రాష్ట్ర విద్యాశాఖ ఎస్సిఆర్టి రాష్ట్ర గురుకులాల సాధ్యంలో జరుగుతున్నటువంటి ఈ విద్యామృత ప్రోగ్రాం చూస్తున్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు. గత కొన్ని రోజులుగా ఈ విద్యామృత ప్రోగ్రాంని చూస్తూ మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ మీ యొక్క సబ్జెక్ట్ పైన ఒక గ్రిప్ ని సంపాదించుకుంటూ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మీ ముందు ఈ రోజు 10th క్లాస్ తర్వాత నువ్వు ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి అనేది చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మైసెల్ఫ్ ఎస్ లక్ష్మణరావు, జాయింట్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ గురుకులం. అంతే కాకుండా నేను ఈ విద్యామృత ప్రోగ్రామ్ కి స్టేట్ కోఆర్డినేటర్ని కూడా, ఏవైతే లెసన్స్ ఇవన్నీ ఉన్నాయో అకాడమిక్ కోఆర్డినేటింగ్ నేనే చేస్తున్నాను. విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా చాలా చక్కగా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ని ముందు చూపుతో విద్యార్థులకి అందించి చాలా ఉపయోగకరంగా తోడ్పడింది. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఇప్పటికీ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటే బాగున్ను, చాలా లేజర్గా మేము మీ యొక్క ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే ఏదో మీ సమ్మర్లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అవన్నీ చేసుకునడానికి అవకాశం ఉండేది అనేటువంటి ఒక ఫీల్ అయితే జనరల్గా ఉంటుంది. నేనైనా కూడా ఎగ్జామ్స్ అయిపోతే మైండ్ ఫ్రీ అవుతుంది, కొంత రిలీఫ్ దొరుకుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ కోర్సులో కూడా మళ్ళీ చేరడానికి మధ్యలో 1 మంత్ అయినా మనకి గ్యాప్ దొరుకుతుంది రిఫ్రెష్ అవ్వడానికి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు జనరల్గా ఎవరైనా కూడా. కానీ దురదృష్టవశాత్తు మీరందరూ కూడా ఎగ్జామ్స్ కాలేదు, పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి. దానికోసం మీరు లేజర్గా ఉండలేరు, అలానే రోజు ఇదే పరీక్షలో టెన్షన్తో పడలేరు. ఏదేమైనప్పటికీ కొంత సమయం మనం విద్య కోసం కేటాయించాలి ఏదైనా కూడా అది. సో నేను అనుకుంటాను మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవుతున్నారని భావిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ చదువు అనేటువంటిది ఎవరి కోసం చదవకూడదు, మీకోసం చదువుకోవాలి. కష్టపడి చదవండి, కష్టపడి చదవండి అందరూ చెప్తుంటారు. కష్టపడి చదవడం ఏంటి, కష్టపడ్డం ఏంటి, ఇష్టపడి చదవాలి. చదివితే కదా నీకు భవిష్యత్తు ఉంటుంది, చదివితే కదా నీ యొక్క మనుగుడికి అర్థం ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అన్నింటికీ మూలం కాబట్టి ఎడ్యుకేషన్ లేనిదే మనం ఏది సాధించలేము. నాలెడ్జ్ ఈజ్ డివైన్, మీ అందరికీ తెలుసు చదువుకున్నారు. సో విద్య ద్వారా మాత్రమే మన ప్రగతికి మనం ప్రగతి సాధించగలుగుతాం. కాబట్టి విద్యార్థులందరికీ నేను సూచించేది ఏంటంటే, ఇప్పటివరకు జనరల్గా సగటు మనిషి జీవితము 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు అనుకున్నట్లయితే ఎడ్యుకేషన్ కోసం మనం దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలు ఖర్చు చేస్తాం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీ లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇంతవరకు మీరు చిన్నపిల్లలు,
కానీ ఎడ్యుకేషన్ కోసం మీరు ఇప్పటివరకు 15 సంవత్సరాలు ఖర్చు చేశారు ఐ మీన్ 10 సంవత్సరాలు మీరు ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేశారు ఇంకా మీరు యు హావ్ టు స్పెండ్ మోర్ దన్ 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ ఇంకా సగ జీవితం అంటే దాదాపు మనిషి జీవితంలో సగ జీవితం విద్య కోసమే పోతుంది అంటే ఏంటి అర్థం దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎడ్యుకేషన్ లేకపోతే జీవితం లేదు ప్రగతి లేదు అభివృద్ధి లేదు కాబట్టి మీరు ఈ ఎడ్యుకేషన్ మీద ప్రతి నిమిషం కూడా చాలా సద్వినియోగం చేసుకోవాలి सो చూడండి 30 సంవత్సరాలు పెట్టుబడి పెట్టి మీరు ఎడ్యుకేషన్ మీద ఉన్నప్పుడు హాస్టల్లో ఉంటారు తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు ఒక లక్ష్యం కోసం ఎక్కడికో వెళ్తారు మీ ఇంట్లో ఫంక్షన్స్ మిస్ అవుతారు ఇన్ని ఎందుకోసం చేస్తున్నారు ఒక లక్ష్యాన్ని రీచ్ అవ్వాలని ఒకవేళ ఆఫ్టర్ 30 ఇయర్స్ ఆఫ్టర్ 25 ఇయర్స్ మీరు గాని వెనక్కి తిరిగి చూసినట్లయితే అక్కడ ఏదైనా మీరు అనుకున్న గోల్ ని అచీవ్ కానట్లయితే మీ పరిస్థితి ఏంటి సగం జీవితం వేస్ట్ అయినట్టే కదా सो దానింటికి ముఖ్యంగా ఏంటంటే ఒక ఆలోచనతోని ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం మనం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సక్సెస్ అవుతాం చూడండి ఈ రోజు 10వ తరగతి అంటే చాలా తేలిగా 10వ తరగతి కదా అనుకుంటా మా జనరేషన్ లో ఆఫ్ కోర్స్ మీ పేరెంట్స్ జనరేషన్ లో ఒకప్పుడు 10వ తరగతి పాస్ అయితే ఓ అతను 10వ తరగతి పాస్ అయ్యాడు అని చాలా గర్వంగా తలెత్తి చూసేవారు మా జనరేషన్ లో కూడా మేము 75 లో మేము చేసుకున్నప్పుడు 74 75 లో మేము 10th చదువుకున్నప్పుడు మేము పాస్ అయ్యి ఆర్డినరీ మార్క్స్ తోని తడిపడి మార్కులతో పాస్ అయితే మమ్మల్ని చాలా రెస్పెక్ట్ తో చూసేవారు అంటే అప్పుడు పరిస్థితి 80 లో ఫస్ట్ క్లాస్ లో వస్తే చూసా ఫస్ట్ క్లాస్ వచ్చింది వీడు 10th క్లాస్ అన్నట్టు చూసేవారు ఇంకా 90s కి వచ్చేసరికి మార్ సీన్ మారిపోయింది గ్రేడింగ్ వచ్చేసింది ఐ మీన్ 20th వచ్చేసరికి గ్రేడింగ్ వచ్చే 9.90% అబవ్ వస్తేనే వాడు రాసి 10th క్లాస్ స్టూడెంట్ అంటే వాడు అచీవ్ అయ్యాడు వాడు ప్రూవ్ చేసుకున్నాడు అతను ప్రూవ్ చేసుకున్నాడు అమ్మాయి ప్రూవ్ చేసుకుందని చెప్తున్నారు గర్వంగా అంటే ఏంటి డే బై డే కాంపిటీషన్ పెరుగుతూ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా చాలా ఎలర్ట్గా చదువుతూ ఉన్నారు కాంపిటీషన్ స్పిరిట్ బాగా ఉంది ఒకప్పుడు పాస్ అయ్యేటప్పుడు గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు పాస్ అనేటువంటిది తేలిగ్గా తీసుకు పాస్ ఏముంది గొప్ప ఏముంది పాస్ అయితే ఓకే ఫస్ట్ క్లాస్ అయితే గొప్ప ఏముంది 80% అది గొప్ప ఏముంది 10/10 దట్ ఈస్ ద అచీవ్మెంట్ అది చెప్పుకోవాలి గొప్ప 9.5 దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ ఇది విషయం చేయవలసింది పాస్ అనేటువంటిది అసలు సమస్య కాదు ఎందుకంటే ప్రభుత్వం యొక్క స్కూల్స్లో అన్ని స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో 93.95 వరకు రిజల్ట్ వచ్చేస్తుంది అంటే సగటున 97 ఉండేటప్పుడు అందరిలో నువ్వు ఒకటి విన 97 వేల మంది నువ్వు ఒకటివి 97% నువ్వు ఒకటి ఉంటావు అలా కాదు టాప్లో ఉండాలి నువ్వు 9.5 గోల్ పెట్టుకోవాలి ఇప్పుడు కూడా మంచి మార్కులు సంపాదించి గుర్తింపు తెచ్చుకోవాలి ఆ గుర్తింపు అనేటువంటిది ఎక్కడి స్టార్ట్ అవ్వాలంటే మీ ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వాలి ఆఫ్ కోర్స్ మీ ఇంటి ముందు నీకంటే మీ అన్నయ్యలు కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరైనా చదువు ఉంటే మీ ఫ్యామిలీలో వాళ్ళకి ఎన్ని గ్రేడ్ పాయింట్స్ వచ్చాయి వాళ్ళకంటే నేను ఒక గ్రేడ్ పాయింట్ అయినా ఎక్కువ తెచ్చుకోవాలనేటువంటి లక్ష్యం పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడు నీకు ట్రీట్మెంట్ వేరే ఉంటుంది నేను చాలా గౌరవ అరే నువ్వు నా రికార్డ్స్ నేను బ్రేక్ చేసావరా అని అంటుంటారు మీ ఇంట్లో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నీ కాంపిటీషన్ స్పిరిట్ నువ్వు ఇంట్లో నువ్వు స్టార్ట్ చేయి కంపారిజన్ చేయి వాళ్ళకంటే ఒక మిట్టైన పైన ఉండాలనేటువంటి ఆలోచన నువ్వు చేయాలి ఖచ్చితంగా నువ్వు ఆ విధంగా చేయాలనుకుంటే ఏం చేయాలంటే అంటే ఒక హయ్యెస్ట్ గోల్ పెట్టుకునేటప్పుడు కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి ముఖ్యంగా నీ స్టూడెంట్స్ అందరికీ ఒకటే చెప్తుంటాను నేను డౌట్స్ క్లారిఫై చేసుకోండి డౌట్స్ క్లారిఫై చేసుకోండి డౌట్స్ క్లారిఫై చేసుకోండి ఆ డౌట్స్ ఇలా పెరుగుతూ ఉంటే నీ మైండ్ మొద్దుబారిపోతుంది నీ ఆత్మవిశ్వాసం సన్నగిల్తుంది ఈ డౌట్స్ అనేటువంటి ఇలా ఇలా తరుగుతూ ఉంటే ఆత్మవిశ్వాసం ఇలా ఇలా పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఎందుకు మొహమాట పడతావు డౌట్స్ క్లారిఫై చేసుకునే టీచర్స్ ఉన్నారు నీకు అక్కడ వనరులు ఉన్నాయి నీ తోటి విద్యార్థులతో కూడా మాట్లాడుకుని డౌట్స్ క్లారిఫై చేసుకున్నట్లయితే సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది అది ఒకటి రెండవది ఏంటంటే క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పేట వినేటప్పుడు మీరు కొంచెం అశ్రద్ధగా ఉంటుంటారు కొంతమంది చూడండి వీడేమి చదవడరా ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో వస్తుంటాడు ఎక్కువ మార్కులు వస్తుంది కారణం ఏంటంటే అతను ఆ క్లాసులో జరిగేటువంటి ఆ క్లాస్ రూమ్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ సినిమా ఏదైతే ఉందో దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాడు టీచర్ ఏమి చెప్తున్నాడు అన్ని తను బాగా క్యాచ్ చేస్తాడు దాన్ని బాగా అండర్స్టాండింగ్ చేసుకుంటాడు అది ప్రతి ఒక్కరు స్టూడెంట్కి అలవాటు చేసుకోవాలి మీరు ముఖ్యంగా ఎందుకంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ మనం బయట మూవీకి వెళ్తాము వెళ్ళేటప్పుడు చాలా అటెన్షన్ పే చేస్తాం ప్రతిది కూడా మైన్యూట్ లెవెల్ అబ్జర్వ్ చేస్తాం ఏంటంటే హీరో ఏంటి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు హీరో అయితే స్టెప్స్ ఏంటి ఆ మూమెంట్ ఏంటి డైలాగ్ డెలివరీ ఏంటి ఆ కాస్ట్యూమ్స్ ఏంటి
ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం జస్ట్ దట్ ఇస్ ఓన్లీ 3 అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెళ్తాను రిలీఫ్ కోసం వెళ్ళే దానికి అంత అటెన్షన్ పే చేసి చేస్తావే ఈ క్లాస్ రూమ్ లో జరిగే యాక్టివిటీ ఆ సినిమా నీ జీవితాన్ని మారుస్తది ఈ సినిమా నీకు రిలీఫ్ ని ఇస్తది రిలీఫ్ ఇచ్చే సినిమాకి నువ్వు అంత కాన్సంట్రేషన్ పే చేసినప్పుడు నీ జీవితాన్ని మార్చే సినిమా కోసం ఎందుకు కాన్సంట్రేషన్ చేయు నువ్వు చేయాలి అది చేయకపోవడం వల్ల ఈ రోజు స్టాండర్డ్స్ అనేటువంటి తగ్గిపోతున్నాయి అక్కడ సీరియస్ గా తీసుకోరు తేలిగ్గా తీసుకుంటారు అలా చేయకండి నేను ఇంతకు ముందు చెప్పాను కదా సగం జీవితం ఖర్చు పెడుతున్నాం సగం జీవితంలో నువ్వేమీ సాధించకపోతే వెనకెళ్ళి చూస్తే శూన్యమే కనబడుతుంది ఏమీ చదువుకోలేని నీకంటే ముందు అభివృద్ధి చెందుతూ వెళ్తుంటాడు ఏమీ చదువు ఏమీ అక్షరాస లేనివాడు రాజకీయాలకు వెళ్ళిపోయి ఏదో సాధించేస్తాడు వ్యాపారంలో సాధిస్తాడు నీతో పుట్టిన వాళ్ళు అందరూ ముందు ముందుకు వెళ్ళిపోతుంటారు నీ లక్ష్యం కోసం నువ్వు 20 సంవత్సరాలు ఒక దగ్గర ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేస్తూ ఉంటావు అటువంటిప్పుడు నీ ఎడ్యుకేషన్కి అర్థమే ఉండదు ఎడ్యుకేషన్ అంటేనే నువ్వు అందరికంటే ఒక మెట్టు పైన ఉండాలనేటువంటిది తెలుసుకోవాలి సో ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా డౌట్స్ ఖచ్చితంగా క్లారిఫై చేసుకోండి ఎందుకంటే ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు అందుకోసం చెప్తున్నాను నేను డౌట్స్ ఖచ్చితంగా క్లారిఫై చేసుకోవాలి రెండోది నేను నా సగ జీవితం ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడుతున్నానని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అది డైరీలో రాసుకో ఆల్రెడీ నువ్వు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టావు ఇంకా 20 ఇయర్స్ ఖర్చు పెట్టాలి అలా 15 ఇయర్స్ పెట్టుబడికి పెట్టాలి నీ యొక్క ఏజ్ని సో ఇది రెండు విషయాలు నేను చెప్తున్నాను మూడోది ఏంటంటే సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు సబ్జెక్ట్స్ అన్నీ తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ చదువుతూ వెళ్తుంటాం కానీ ఏ సబ్జెక్టులోని ఒక్కసారి ఆలోచించేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను నేచురల్ సైన్స్ తీసుకోండి నేచురల్ సైన్స్లోని 10 చాప్టర్స్ ఉన్నాయి 10 చాప్టర్స్ ఉన్నాయి 10 చాప్టర్లోని నేను ఒక చాప్టర్ మీద అడుగుతాను ఎందుకంటే సంవత్సర కాలంగా నువ్వు 10th క్లాస్ అవుతున్నావు కాబట్టి 10 మంత్స్ నువ్వు 10th క్లాస్లో ఈ అనేక అనేక పాఠాలు పరీక్షలు రాసావు ఎన్నో టెస్టులు రాసావు నేను ఒకే చాప్టర్ మీద అడుగుతాను ఏ క్వశ్చన్ అనేది చెప్పగలే ధైర్యం నీకుందా ఏ క్వశ్చన్ అడుగుతాను ఒకే ఒక చాప్టర్లో అన్ని చాప్టర్లు అడగను ఒకే ఒక చాప్టర్ మీద అడుగుతాను అది కూడా నీకు ఇంట్రెస్ట్ అయినటువంటి చాప్టర్ అడుగుతాను చెప్పగలవా ఒకసారి ఆలోచన చేయండి అలా ఆలోచన చేసుకుంటే అంతా కూడా అన్ని చాప్టర్లు కూడా తడిపొడి జ్ఞానమే ఉంటుంది తడిపొడి నాలెడ్జే ఉంటుంది ఏదో రెండు మార్కులకు బిట్లు చదివేసాం 4 బిట్లు చదివేసాం వచ్చేసాయి రెండు మార్కులకు వచ్చిన 2 చదివేసాం వచ్చేసాయి అలా కాదు నేను అనేది ఆ 10 చాప్టర్లోని ఒకే ఒక చాప్టర్ మీద నువ్వు పూర్తిగా కమెంట్ సంపాదించు ఈ చాప్టర్లో రెస్పిరేషన్ ఉంది న్యూట్రిషన్ ఉంది ఆ రెండు చాప్టర్లో కానీ లేకపోతే ఏదో ఒక నీ ఇష్టమైన చాప్టర్లు ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయగలటువంటి కాన్ఫిడెన్స్ నీకు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకో ఇది నిన్ను చెక్ చేసుకోవడానికి సెల్ఫ్ అసెస్మెంట్ అంటాం దీన్ని అంటే ఒక సబ్జెక్ట్ ఉదాహరణగా నీకు చెప్తున్నాను ఒకసారి చెక్ చేసుకో ఓకే రెస్పిరేటర్లో నేను ఏది ఇచ్చినా రాయగలుగుతాను న్యూట్రిషన్లో ఏది ఇచ్చినా రాయగలుగుతాను ట్రాన్స్పోర్టేషన్ ఏది ఇచ్చినా రాయగలుగుతాను అని నువ్వు కానీ చెప్పుకోగలిగితే హ్యాట్స్ ఆఫ్ దట్ ఈస్ అచీవ్మెంట్ అది నువ్వు నిజంగా రియల్గా నువ్వు చూసినటువంటి చేసినటువంటి కృషి అనేటువంటిది నేను మిమ్మల్ని అందరిని అభినందిస్తాను ఆ విధంగా ఉన్నవారు సో ఒకసారి చెక్ చేసుకోండి అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు ఈ చాప్టర్లో నా యొక్క స్థాయి ఏమిటి నేను ఎంతవరకు దాంట్లో నాలెడ్జ్ సంపాదించాను ఎంతవరకు దాన్ని అచీవ్ అయ్యాను అనేటువంటిది చెక్ చేసుకున్నట్లయితే మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒకసారి ఏదైనా చాప్టర్ లాగా అనుకున్నట్లయితే ఒక సబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే మీకు అంత అయోమయంగా కనిపిస్తుంది దేంట్లో పూర్తి స్థాయిలో గ్రిప్ ఉండదు నాకు తెలుసు అది ఇంకో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మార్క్స్ వేరు నాలెడ్జ్ వేరు ఈరోజు 97% పాస్ అయిపోతున్నారు అంటే రిజల్ట్ ఎక్కడుంది చాలా హయ్యెస్ట్లో ఉంది కానీ క్వశ్చన్ అడిగితే చెప్పేవాళ్ళు ఇలాగే ఉన్నారు అంటే స్టాండర్డ్స్ ఎక్కడ ఉంటున్నాయి కొంతమంది అందులో చదవడం రాయని వాళ్ళు కూడా ఉంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకది నాలెడ్జ్ నీ మార్కులు ఇలా ఉంటే నీ నాలెడ్జ్ కూడా ఇదే లెవెల్లో ఇంచుమించుగా అదే లెవెల్లో ఇలా ఉండాలి అంటే నీ మార్క్స్కి నీ నాలెడ్జ్కి పొంతన ఉండాలి మార్క్స్ ఎలా అయినా సంపాదించుకోవచ్చు నీకు తెలుసు అది అందరికీ తెలిసిన సత్యం అది మార్క్స్ ఈజ్ నాట్ క్రైటీరియా మార్క్స్ కాదు నీకు కావాల్సింది నీకు ఆత్మవిశ్వాసం పెంచేది నీ జీవితాన్ని నడిపించేది కేవలం నీ నాలెడ్జ్ మాత్రమే సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఆ కంటెంట్ ఏదైతే నేర్చుకుంటో దా అది మాత్రమే నేను నడిపిస్తుంది మార్క్స్ తగ్గినా పర్వాలేదు కానీ నాలెడ్జ్ మాత్రం తగ్గించుకోకండి అది నేను చెప్పే విషయం కాబట్టి ఖచ్చితంగా ఏమి నేర్చుకుంటున్నాను ఆ సబ్జెక్టులో నా ఇదేంటి ఇంకొక విషయం ఏంటంటే సబ్జెక్టులో నీ యొక్క బలహీనత బలాలు నీకు తెలియాలి ఇప్పుడు 6 సబ్జెక్టులు చదువుతున్నావు 7 సబ్జెక్టులు చదువుతున్నావు ఇందులో నీ బలహీన నీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఏంటి అసలు పూర్తిగా ఏ సబ్జెక్ట్ అంటే నీకు భయం పడుతున్నావు ఫోబియా ఉందనేటువంటిది కూడా నీకు తెలియాలి అన్నీ చదివేస్తారు ఎందుకంటే 10th క్లాస్ వరకు బేసిక్ సబ్జెక్ట్స్ కాబట్టి అన్నీ కూడా మనం నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకుంటాం కాబట్టి నీకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనే కోర్సులోకి ప్రవేశిస్తున్నావు కాబట్టి
ఖచ్చితంగా నువ్వు ఏ సబ్జెక్ట్ మీద నీకు గ్రిప్ ఉంది ఏ సబ్జెక్ట్ అంటే నువ్వు ఇంట్రెస్ట్ గా ఉన్నావు అనేటువంటిది నువ్వు తెలుసుకోగలగాలి ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు కూడా మీ తల్లిదండ్రుల యొక్క సహకారంతోని లేకపోతే నీ ఊర్లో నీ విద్యాభ్యాసం జరుగుంటుంది నీ మండలంలో జరుగుంటుంది నీ మహా అయితే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో వెళ్లి నీ విద్యాభ్యాసం చేస్తుంటావు అంటే నీవంత కూడా ఒక పరిధిలోనే ఉన్నావు నువ్వు బయటి ప్రపంచం చూడలేదు నువ్వు నూతులో కప్పలాంటివాడు బావిలో కప్పంటం చూసారా అది తెలుసా అసలు బావిలో కప్పంటే ఏంటని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే మీకు చెప్పాలి ఇది ఒక ఎప్పుడు చదువే కాదు ఒక కెరీర్ గైడెన్స్ ఒక ఆలోచన ఒక జీవితం మీద ఒక అవగాహన కలగాలంటే ఈ విషయాలు మీకు ఖచ్చితంగా చెప్పు తీరాలి చిన్న కథ ఒక నూతులోకి ఒక రోజు పెద్ద ఉప్పిన గాలివాన వస్తుంటుంది వస్తే ఆ బావిలో కొన్ని కప్పలు ఉంటాయి అంటే కొత్తగా ఒక కప్ప వచ్చి ఆ బావిలోకి చేరుతుందన్నమాట చేరితే ఈ అప్పటి వరకు ఆ నూతులో ఉన్న కప్పలు ఆ కొత్తగా వచ్చిన కప్పను అడుగుతుంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంది ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యం కదా బావి అంటే వాళ్ళ సామ్రాజ్యం వాటిలోకి ఆ తుఫాను కారణంగా వరదల కారణంగా అది కొత్తగా వచ్చి అందులో చేరింది అడుగుతాయన్నమాట అడిగితే ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్తే నేను సముద్రం నుంచి వచ్చాను చాలా వినయంగా చెప్తుంది సముద్రంలో నుంచి వచ్చాను నేను అయితే ఏంటట సముద్రం అంటే ఏంటట నీ గొప్ప ఏంటట మా నుయ్యి కంటే ఒక రెట్లు ఎక్కువ ఉంటుందా రెండు రెట్లు ఎక్కువ ఉంటుందా మూడు రెట్లు ఎక్కువ ఉంటుందా ఏంటి గొప్ప అని అడుగుతాయి సో అది అంత వినయంగా వచ్చిన సముద్రం వచ్చిన కప్పు చెబుతుంటే ఈ నూతులో ఉన్న కప్పులు ఏం చెప్తున్నాయి చూడండి వాడు ఎఫ్ అప్రోచ్ ఏంటి గొప్ప అడుగుతున్నాయి అది అలా ఉన్నాను మీరందరూ కూడా బావిలో కప్పలు సముద్రం అనేటువంటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లోనికి మీరు ప్రవేశించబోతున్నారన్నమాట ఇంతవరకు మీకు మీరు సొంత నిర్ణయాలు ఏమీ ఉండవు కామన్గా ప్రతి ఒక్కరూ 5 లక్షల మంది 6 లక్షల మంది చదివేటట్టు మీరు 10th క్లాస్ చదువుతూ ఉన్నారంటే మీకంటూ ఒక నిర్ణయం లేదు ఇప్పుడు మీకంటూ ఒక నిర్ణయం తీసుకోవాలి సొంత నిర్ణయాలు తీసుకోవాలటువంటి అవకాశం అవసరం వచ్చింది మీరు ఇప్పుడు ఆ బావిలో నుంచి సముద్రంలోకి వెళ్ళబోతున్నారు ఎలా వెళ్ళబోతున్నారో కూడా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్మీడియట్కి వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి ఫస్ట్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవాలా ఫస్ట్ వచ్చింది సైన్స్ గ్రూప్ తీసుకోవాలా లేకపోతే మీ అక్క లేకపోతే మీ చెల్లి లేకపోతే మీ తమ్ముడు మీ అన్నయ్య చదివిన గ్రూప్స్ తీసుకోవాలా అలా కాదు కదా వాళ్ళ అభిరుచి వేరు నీ అభిరుచి వేరే ఉండొచ్చు వాళ్ళు డాక్టర్ కోర్స్ చేసి ఉండొచ్చు ఇంజనీరింగ్ చేసి ఉండొచ్చు నువ్వు ఇంకేదైనా ఆర్ట్స్కి వెళ్ళి సివిల్ సర్వీస్కి లేకపోతే ఇంకేదైనా వెళ్ళాలని అనుకోవచ్చు కాబట్టి ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకోవడానికి ప్రథమంగా ఫస్ట్ నువ్వు తీసుకునే స్టెప్స్ ఎక్కడ ఉంటాయి నీ సొంత ఆలోచనతో నీ నాలెడ్జ్ బేస్డ్గా తీసుకునే నిర్ణయం ఇది నాకు సైన్స్ ఇంట్రెస్టు నేను మ్యాథ్స్లో వెరీ పూర్ కాబట్టి ఎంపీసీ కాన్ఫిట్ అసలు బాటనీ జోవాలజీ అంటే నాకు మహాభయము అంటే బైపీసీ నువ్వు తీసుకోవు మరి అల్టిమేట్గా మిగిలింది ఆర్ట్స్ గ్రూపులే ఉన్నాయి సో కాబట్టి నీకు ఏ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంది ఎవరో చేరారు ఫ్రెండ్ చేరాడు లేకపోతే ఇంకెవరైనా చేరారు కాబట్టి ఆ కాలేజీలో చేరతావు కదా చేరావు కదా సో ఇంటర్మీడియట్ అంటే ఒక లక్ష్యం కోసము నువ్వు ఒక గ్రూప్ని ఎంచుకుంటూ బయటికి వెళ్ళిపోతావు ఇప్పుడు అంతవరకు నువ్వు చదువుకున్నటువంటి విలేజ్ నుంచి మండలం నుంచి జిల్లాలు దాటి వెళ్తావు జిల్లాలు దాటి స్టేట్ ఎక్కడో ఏదో కాలేజీలోని నీకు నచ్చిన గ్రూప్ని చదువుకుంటావు నచ్చిన గ్రూప్ అంటే ఏ సబ్జెక్ట్లో నీకు గ్రిప్ ఉందో ఏది చేస్తే నీకు అంటే భవిష్యత్తుకి నువ్వు పునాది వేసుకున్నావు అన్నమాట సైన్సా ఆర్ట్సా అందులోని ఎంపీసీనా బైపీసీనా అంటే ఒక నిర్ణయం తీసుకున్నావు కదా నిర్ణయం తీసుకునే ముందు నీ యొక్క స్టాండర్డ్ అంచనా వేసుకుని కదా నిర్ణయం తీసుకున్నావు సో అక్కడ నీ యొక్క సొంతంగా నిర్ణయం తీసుకునేటువంటిది ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట అంతేకాకుండా నీకు 10th క్లాస్లో వచ్చి ప్రతి మార్కు చాలా విలువైంది ఇంతకుముందే చెప్పాను 9.5 అని చూడండి నీకు 9.5 వచ్చి తెచ్చి చూడు నీ చుట్టూ వెనకాల మా కళాశాలలో చేరు మీకు నీకు హాస్టల్ ఫ్రీగా ఇస్తాము బుక్స్ ఫ్రీగా ఇస్తాము యూనిఫామ్ ఫ్రీగా ఇస్తాము నువ్వు 2 ఇయర్స్ ఫీజు కట్టక్కర్లే బంపర్ ఆఫర్ అది ఏం ఆఫర్ అది బంపర్ ఆఫర్ అంటే నువ్వు చదువుకుంటూ నువ్వు 2-3 లక్షలు మీ నాన్నకి సంపాదించి పెట్టినట్లు లెక్క ఎంత సంతృప్తినిస్తుంది మీ నాన్నకి నా కొడుకు నాకు ఫీజు లేకుండా చదువుకు వెళ్ళిపోతున్నాడు మా మీ తల్లిదండ్రులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ చేసిస్తాను 9.5 దాటితే 9.8 వస్తే ఇంకా అదృష్టవంతుడు జమ్ అది అంటే నేను అంత హై పీక్లో చెప్పట్లేదు అట్లీస్ట్ 9.5 ఇప్పించదు యావరేజ్గా చెప్తున్నాను అంటే నువ్వు చదువుకుంటూ 2-3 లక్షలు సంపాదించి మీ నాన్న మీ తల్లిదండ్రులకు తోడ్పడ్డావు నీ యొక్క ఆత్మవిశ్వాసం పెరిగింది నువ్వు సొంతంగా ప్రయాణం చేస్తున్నావు ఖర్చు పెట్టి అలా ఉండాలి అంటే తల్లిదండ్రులకి ఒక ఆశయాన్ని నిందించు సో ఆ విధంగా నీ యొక్క మార్కులు విలువ ఉందా లేదా అంటే ఏంటి నీకు అక్కడ ప్రతిభ ఉంది స్కిల్ ఉంది ఎక్సలెన్సీ ఉంది అందుకోసం ఏం చేస్తున్నావు
నీ చుట్టూ కార్పొరేట్ కాలేజీలు వాళ్ళని ఏ కాలేజీలు వాళ్ళని చుట్టూ తిరిగి నీకు ఫ్రీగా సీట్ ఆఫర్ చేస్తారు అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిభ ఎక్కడ ఉంటుందో ఎక్సలెన్స్ ఎక్కడ ఉంటుందో అవకాశాలు వాళ్ళ చుట్టే తిరుగుతాయి సపోజ్ నీకు 7 పాయింటే వచ్చే అనుకో నువ్వు సీట్ కోసం తిరుగుతూ ఉండాలి అవకాశాల కోసం తిరుగుతూ ఉండాలి నీకు ఏం అర్థమవుతుంది ఇప్పుడు ప్రతిభ ఉన్న దగ్గర అవకాశాలు ఉంటాయి ప్రతిభ లేని దగ్గర అవకాశాల చుట్టూ వాళ్ళు తిరగాలి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రతిభ ఊరకే పోదు మీకు విషయం చెప్తాను ఎందుకంటే ప్రతిభ ఎవరు సొంతం కాదు ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు అబ్రహం లింకన్ గారు స్ట్రీట్ లైట్ లో కింద కూర్చొని చెప్పులు కొట్టుకుంటూ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారని అప్పుడు చదువుకునేవాళ్ళం ఈ రోజు మీకు తెలుసు మిసైల్ తాత అబ్దుల్ కలాం గారు ఆయన ఒక డొక్కు సైకిల్ మీద ఒక 25 పైసల సంపాదన కోసం ఎంత సంపాదన 25 పైసల సంపాదన అంటే మీకు పైసలు తెలియలే మీ జనరేషన్కి అన్ని రూపాయలు సో 25 పైసల సంపాదన కోసం తెల్లవారి 4 గంటలు లేచి పేపర్ బాయ్ అవతారం ఎత్తి ప్రతి ఇంటికి పేపర్ వేసి 25 పైసలు ఇంటికి తెచ్చి ఇచ్చేవారు చూడండి ఆయన ఎంత కష్టపడ్డాడు ఎంత బేదరికం అనుభవించాడు అటువంటి బేదరికం నుంచి అత్యుత్తమైన ప్రథమ పౌరుడయ్యాడు రాష్ట్రపతి అంటే ఆయన అంతవరకు తీసుకొచ్చింది ఏ శక్తితో కాదు ఆయన ప్రతిభ ఆయన విజ్ఞానం ఆయన నాలెడ్జ్ ఆయన పట్టుదల ఆయన శ్రమ అవునా కదా నువ్వు కూడా అలాగే డబ్బు ఉంటే ఏదో సాధిస్తాం కాదు నాలెడ్జ్ ఒకటే నాలెడ్జ్ ఇస్ పవర్ ఇస్ డివైన్ కాబట్టి నీ యొక్క జ్ఞానమే నిన్ను నడిపిస్తది అంటే మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇంతవరకు నువ్వు చిన్న పిల్లవాడివి 10వ తరగతి వరకు నీకు ఏమీ తెలియదు బయట ప్రపంచం తెలియదు అక్కడ ఉన్నటువంటి విషయాలు పూర్తి అవగాహన రాదు ఇంతకుముందు చెప్పినట్టే నూతిలో కప్పలా ఉంటావు నువ్వు ఒక పరిధిలో ఉంటావు నీకు అది నీ తప్పు కాదు అంటే అలా ఉంటుంది సో ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేటువంటిది చూడండి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని నడిపిస్తుంది నీట్ ఎగ్జామ్స్ కానీ ఎన్ఐటి జేఈ కానీ ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసి ఆ జాతీయ స్థాయిలో నువ్వు పోటీ పడాలి ఒక రాష్ట్రంలో కాదు ఇప్పుడు 10th క్లాస్ అంటే రాష్ట్రంలోని విద్యార్థులు నువ్వు పోటీ పడుతున్నావు ఇంటర్మీడియట్ అంటే అన్ని రాష్ట్రాల విద్యార్థులతోని అందరి యొక్క నీ సేమ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలందరితో కూడా నువ్వు కాంపిటీషన్లకు వెళ్తున్నావు అది దట్ ఈస్ అదే చెప్తున్నాను నువ్వు యూఆర్ ఎంటరింగ్ ఇన్ ద సీ ఓషన్ ఇంటర్మీడియట్ అనే ఒక ఎడ్యుకేషన్లోకి నువ్వు ఎంటర్ అవుతున్నటువంటి కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి అవునా ఇప్పుడు అర్థమై ఉంటుంది నువ్వు సముద్రంలో కప్పంటే ఏంటనేటువంటిది సో ఎందుకంటే ఇంకో విషయం కూడా ఉండాలి ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్లోనే ఎవరైనా లైఫ్ టర్నింగ్ పాయింట్ అదే ఎడ్యుకేషన్ ఉంటుంది కీలకమైనటువంటి నా దేశంలోనే నాకైనా కావచ్చు నీకైనా కావచ్చు మీ పేరెంట్స్ అయినా ఎవరైనా ఇంటర్మీడియట్ దశ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది ఆ దశలోకి నువ్వు ఎంటర్ అవుతున్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి నీ మార్కులు విలువైనటువంటి ముందే చెప్పాను కదా అలాగే నీ గ్రూప్ కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు నీకు ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్ట్ తెలుసుకొని ఇందులోనే నేను రాణించగలను కన్ఫర్మ్ చేసుకుని చదవాలని ఒకటి చెప్పాను అది కూడా గుర్తుంది కదా ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ఇది నీకు చెప్పాను కదా నేషనల్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నువ్వు చేరుతావు కాబట్టి ఒక మంచి క్యాంపస్లో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేయి ఫస్ట్ ఎక్కడైతే మంచి ఫ్యాకల్టీ ఉంటుందో ఎక్కడైతే నీకు చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయో ఆ క్యాంపస్లోకి ఎంటర్ అయితే నీకు ఆటోమేటిక్గా నువ్వు ఆ క్యాంపస్ని నడిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి ఓనర్లు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా నేను నడిపించడానికి ప్రయత్నం చేస్తాను సో ఇంటర్మీడియట్ వీళ్ళకి ఎంటర్ అవ్వడానికి నీ యొక్క 10th క్లాస్ మార్కులు ఎంతగా ఎలా దోహదపడుతున్నటువంటిది నీకు చెప్పడం జరిగింది అలాగే డౌట్స్ క్లారిఫై చేసుకోమని కూడా చెప్పడం జరిగింది అలాగే మనం ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు కూడా ఇంకొక విషయం కూడా చెప్పాను మేము ఒక మూవీ చూసినప్పుడు ఎంత అలర్ట్గా ఉంటామో అలాగే నువ్వు క్లాస్ రూమ్లో కూడా అంతే అలర్ట్గా ఉంటూ ఆ విధంగానే నీ యొక్క ఆ కోర్సుని కంప్లీట్ చేయవలసి ఉంటుందని కూడా నీకు చెప్పడం జరిగింది అలాగే ఇంకోటి అంటే ప్రాపర్ ప్లానింగ్ చాలా చాలా అవసరం చదువు బండగా చదువుకోవడం కాదు దానికి ప్లానింగ్ అవసరం ఎలా చదువుకోవాలి ఎలా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానికి కూడా అవసరం ఆ గైడ్ చేయడానికి టీచర్స్ పేరెంట్స్ నీకు సహాయపడతారు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎక్కువ టెన్షన్ పడతారు మిగతా తల్లిదండ్రులు 10th క్లాస్ వరకు మీ పేరెంట్స్ మామూలుగా కూడా పర్లేదులే పాస్ అవుతారులే ఏదో మార్కులు వస్తాయిలే కానీ ఇంటర్మీడియట్ పిల్లలు లైఫ్ ఒకటి సెట్ అయ్యేటువంటి ఏజ్ కాబట్టి అదే ఏజ్ చాలా క్రూషియల్ ఏజ్ కూడా నేను అంటే నువ్వేమనుకోకపోతే పిల్లలందరూ కూడా ఈడియట్ ఏజ్ అంటారు దీన్ని అది అందరూ కూడా ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో మూర్ఖంగా ఉంటాం అంటే బాల్యావస్థ నుంచి కౌమార్య దశలోకి వస్తాం అన్నమాట ఆ కౌమార్య దశ వచ్చేసరికి నాకు అన్నీ తెలుసు నేనన్నీ అని ఒక రకమైనటువంటి ఒక హీరో
హీరోయిజం మనలో డెవలప్ అవుతుంది ఆ హార్మోన్ మూలంగా దేని మూలంగా. సో అప్పుడు చాలా ఒక సందర్భంలో ఆ ఇంటర్మీడియట్ ఏజ్లోని తల్లిదండ్రుల యొక్క మాటలు కూడా మనం వినం, పెడచెవిన పెడుతూ ఉంటాం. ఎందుకంటే నాకు అన్నీ తెలుసులే, నీకేం తెలియదులే. సో అదే ఏజ్లో నీ గోల్స్ ఉంటాయి. గోల్స్ అంటే ఏంటి? ఏదో సాధించాలి. నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అక్కడ, ఎడ్యుకేషన్కి టర్నింగ్ పాయింట్ అది. అక్కడే నీ యొక్క గోల్స్ అన్నీ కూడా ఆ ఏజ్లోనే ఉంటాయి. అదే ఏజ్లోని రంగులు కళలు ఉంటాయి, బంగారు లోకాలు ఉంటాయి, హరివిలు అంతా హరివిల్లా కనబడుతుంది, అంతా ప్రేమమయంలా కనిపిస్తుంది. సో ఎమోషన్స్ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఎమోషన్స్ ఉంటాయి, రెస్పాన్సిబుల్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. కాబట్టి యూ బీ అలర్ట్. అమ్మాయిలు అబ్బాయిలు మీరు ఇంటర్మీడియట్ అనే కోర్సులకు వెళ్తున్నారు కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆ ఏజ్లోని ఎవరైతే అలర్ట్గా ఉంటారో వాళ్ళే జీవితంలో సక్సెస్ అవుతారంటుంది మీరు మర్చిపోవద్దు. ఈ ఏజ్లోని నిర్లక్ష్యం పనికిరాదు. ఆ కోర్సులో సక్సెస్ కాకపోతే నీ భవిష్యత్తులో ఏమీ సాధించలేవు. ఇది ఒక టర్నింగ్ పాయింట్, అదొక మలుపు. కాబట్టి ఆ మలుపులో నువ్వు చాలా. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను, ఎవరైనా తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారంటే ఇంటర్మీడియట్ యొక్క విద్యార్థులు ఎవరైతే చదువుతుంటారో వాళ్ళలో వాళ్ళే టెన్షన్ పడతారు. మా అబ్బాయికి ఫస్ట్ టైం సీట్ రాకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్ పెట్టాము, వాడి సీట్ వస్తుందో లేదో, ఐఐటీలో సీట్ వస్తుందో లేదో, నీట్లో సీట్ వస్తుందో లేదో, ఎన్ఐటీలో సీట్ వస్తుందో లేదో, ఇన్ని వేలు ఖర్చు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాము, వీటి భవిష్యత్తు ఏంటని వాళ్ళే టెన్షన్ పడతారు. మిగతా పేరెంట్స్ నిశ్చింతగా ఉంటారు. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే పేరెంట్స్ బీపీలు షుగర్లు వచ్చేది ఆ వయసులోనే. కాబట్టి అటువంటి అవకాశం పేరెంట్స్కి ఇవ్వకండి. మీరు ఐ మీన్ వాళ్ళకి అటువంటి కష్టపడ అంటే అంత ఆశలు పెట్టుకుంటారు పేరెంట్స్. సో స్వల్ప విరామం తర్వాత తిరిగి మీతో చాలా విషయాలు ముచ్చరించవలసి ఉంది కాబట్టి కొన్ని విషయాలు మళ్ళా ముచ్చరిస్తాం. విరామం తర్వాత పునః స్వాగతం. సో ఇప్పటికీ మన వాళ్ళు అనుకుంటారు ఎగ్జామ్స్ అయిపోయి ఉంటే బాగున్నాం చాలా. ఇంకా కొంతమంది అనుకుంటారు తెలంగాణలో ఎగ్జామ్స్ తీసేశారు మనకు కూడా తీసేస్తే బాగున్నాం. అది చాలా చాలా తప్పది. ఎందుకంటే మనకి ఒక పరీక్ష లేనప్పుడు మన సామర్థ్యాలు మనం బయటకు తెలియవు. ఐ మీన్ తప్పంటే తప్పు కాదు, నేను అంటుంది పరీక్ష తీసేయాలనే భావన అనేటువంటిది కాదు. వాళ్ళు కూడా పరీక్ష తీసినా ఆల్రెడీ నువ్వు గతంలో రాసిన పరీక్షలు బేస్ చేసుకొనే నీకు గ్రేడింగ్ ఇచ్చి పాస్ చేశారు. సో అసెస్మెంట్ అనేటువంటిది ఏదో లెవెల్లో జరుగుతుంది. ఆల్రెడీ మీ స్కూల్ లెవెల్లో మీరు రాసిన టెస్టులు బేస్ చేసుకొని అక్కడ పాస్ చేశారు అనేటువంటిది వద్దు. అంటే కరోనా మూలంగా అనేటువంటి విషయం నేను ఇక్కడ చెప్తున్న తప్పించి ఎగ్జామ్స్ కాదు, ఎగ్జామ్స్ మస్ట్ అనమాట. అంటే ఈ ఎగ్జామ్స్ ఒకరిని వాడుకోమని ఇంకో ఎగ్జామ్ ఫేస్ చేయాలి కదా. ఆ ఫేస్ చేసేటప్పుడు ఈ ఎగ్జామ్లో నీ యొక్క బలహీనతలు, నీ యొక్క స్ట్రెంగ్త్ ఇది స్ట్రెంగ్త్నెస్ వీక్నెస్ తెలియాలి కదా. తెలిస్తే కదా ఆ ఎగ్జామ్ ఫేస్ చేయడానికి. సో ఈ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు ఉండకుంటే బాగున్నావు అని ఆలోచన మాత్రం రానేకండి. అది ఒక నీకు ఎగ్జామ్ అనేటువంటిది నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి దోహదపడే ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి ఒక పరీక్ష అనేటువంటిది తెలుసుకోవాలి. ఆ ఎగ్జామ్ రానంత వరకు నాకు అన్నీ వచ్చు, అన్నీ తెలుసు, అన్నీ చదివేశాను డాడీ, అన్నీ చదివేశానండి సార్, అన్నీ వచ్చు సార్ అంటాం. ఎగ్జామ్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం వచ్చావో లేదు నీకే తెలుస్తుంది. సో పరీక్ష అనేటువంటిది ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా అవసరం. సో చాలామంది ఇళ్ళ దగ్గర ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు అయితే చాలా సహాయపడతారు తల్లిదండ్రులకి. అబ్బాయిలకి బయట పనులు ఎక్కువ ఉంటాయి, మూవీస్ అని ప్లే ఐ మీన్ ఈ ఆటలు పాటలు అని బయటికి వెళ్ళిపోతుంటారు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా బాధ్యతలు అంటే ఈరోజు జనరేషన్ ఏంటంటే ఇంట్లో ఉన్న విషయాలని షేర్ చేసుకోవట్లే. మీరు
షేర్ చేయడం అంటే తల్లిదండ్రులు అమ్మాయి ఏం చేస్తుంది నాన్న ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏ విధంగా సంపాదిస్తున్నారు ఏ విధంగా బాధ్యతలు చేస్తున్నారు ఇంత రోజు ఇంట్లో ఉంటారా రైస్ ఎలా ఉంటుందో మీకు తెలియదు మీ నాన్న బజార్కి వెళ్లి ఎన్ని కష్టపడి ఏవి సామాన్లు తెస్తున్నారు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదు అవన్నీ తెలుసుకోవాలి మీరు ఒకసారి బజార్కి వెళ్ళండి ఒక బాస్కెట్ పట్టుకొని ఏమేం తమ్మంటారు లిస్ట్ రాసుకొని వెళ్ళండి బస్సు కొంతమంది వెళ్తారు కానీ ఒకసారి వెళ్ళండి ఎందుకు చెప్తున్నానంటే వెళ్తే వెళ్ళేటప్పుడు ఏది కొనాలి ఏది కొనకూడదు ఏది సెలెక్ట్ చేయాలి ఇది ఇది పట్టుకెళ్తే ఇంటికి పట్టుకెళ్తే అందరూ మెచ్చుతారా లేదా ఇది అందరూ తింటారా లేదా ఇది అందరికి ఉపయోగపడతా లేదా అంటే ఒక యాక్షన్ అనేటువంటిది నువ్వు ఓన్గా నిర్ణయం తీసుకొని తెచ్చితే నేను అందరూ మెచ్చుతా లేదా తెలుస్తుంది అంటే ఏదో ఒక యాక్టివిటీ చేయాలంటే బజార్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే అన్ని క్వాలిటీ సరుకులు కొంటాం మంచి కూరగాయలు తాజాగా ఉండాలి చాలా ఫ్రెష్గా ఉండాలని కోరుకుంటాం అలాగే పుచ్చంకాయలు పుచ్చు కూరగాయలు కొనం కదా కొనం అక్కడే తీసేస్తాం అలాగే సూపర్ మార్కెట్కి వెళ్తాం మంచి బ్రాండెడ్ సోపులు కొంటాం బ్రాండెడ్ అన్ని బ్రాండెడే సోప్ అంటే డోవ్ కానీ మైసూర్ శాండల్ కానీ లేకపోతే సంతూరిని అడుగుతాం ఎందుకు బ్రాండెడ్ అడుగుతాం బ్రాండెడ్ మనం క్వాలిటీ జీవితం గడపాలి బట్టల షాప్కి వెళ్తాం బ్రాండెడ్ అడుగుతాం మంచి బ్రాండెడ్ చూపించండి లేటెస్ట్ మోడల్ చూపించండి అడుగుతాం ఎస్పెషల్లీ మీరు యూత్ కాబట్టి మీరు అన్ని బ్రాండెడే చూస్తారు ఆ సినిమాలో ఏ మోడల్స్ వచ్చాయి అదే టీ షర్ట్లు కావాలి అదే టైప్ ఆఫ్ మోడల్ ప్యాంట్స్ కావాలి అనే ఒక అట్రాక్షన్లో మీరు ఉంటారు సో యూఆర్ చర్చింగ్ బ్రాండ్స్ అట్ క్వాలిటీ అట్ ఎవ్రీవేర్ నువ్వే కాదు నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళాక బ్రాండు బ్రాండు క్వాలిటీ క్వాలిటీ అంటుంటాం అవునా కదా ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలి మరి నువ్వే క్వాలిటీ నువ్వు కూడా క్వాలిటీ ఉండాలి కదా ఈ షుడ్ బి ఏ క్వాలిటీ టు ప్రొడక్ట్ ఇన్ ద సొసైటీ ఈ షుడ్ బి ఏ క్వాలిటీ సిటిజన్ ఇన్ ద సొసైటీ అంటే నువ్వు కూడా ఒక క్వాలిటీ అనే వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వు వేసుకున్న బట్టలు క్వాలిటీగా ఉండాలి నువ్వు వాడే సబ్బు క్వాలిటీగా ఉండాలి నువ్వు తినే తిండి క్వాలిటీగా ఉండాలి నువ్వు ఉండే ఇల్లు క్వాలిటీగా ఉండాలి మనం మాత్రం ఏంటి క్వాలిటీగా ఉండకూడదు కాదు ఈ షుడ్ బి ఏ క్వాలిటీ టు నువ్వు కూడా విలువలతో కూడి ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నాను ఎందుకు ఇది ఒక ఉదాహరణ ఏంటంటే అంటే అన్ని క్వాలిటీ కావాలి మరి నాలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి నాలో మంచి లక్షణాలు ఏంటున్నాయి చెడు లక్షణాలు ఏంటున్నాయి క్వాలిటీస్లో డెవలప్ చేసుకోవడానికి నేనేం చేయాలి అనేటువంటిది నువ్వు గమనించాలి అర్థమై ఉంటుంది ఇప్పటికీ నీకు నువ్వు ఎంత క్వాలిటీస్ ఉన్నటువంటిది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అంటే నువ్వు ఒక విలువలతో కూడిన మనిషిగా తీర్చిదిద్దుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలంటే చెప్పాలి మంచి బట్టలు వేసుకుంటే నీకు క్వాలిటీ వచ్చదు మంచి సోప్ రాసుకుంటే క్వాలిటీ బ్రాండ్ చేసుకుని అంత క్వాలిటీ అయితే అవే వాడతారు మరి చదువులు ఎందుకు ఇవన్నీ ఎందుకు సో కాబట్టి క్వాలిటీ అనేటువంటిది నీ ఆలోచనలో ఉండాలి క్వాలిటీ అనేటువంటిది నీ నాలెడ్జ్లో ఉండాలి క్వాలిటీ అనేటువంటిది నీ వ్యక్తిత్వంలో ఉండాలి అది అది ఇప్పటి నుంచే బిల్డప్ అవుతుంటుంది ఎందుకంటే నువ్వు బయట ప్రపంచంలోకి వెళ్తున్నావు కాబట్టి ఇవన్నీ చెప్తున్నావు సో ఈ క్వాలిటీ కోసం మాత్రం మీరు ఒక ప్రయత్నం చేయాలి దానికోసం ఏం చేయాలంటే ఇంతకుముందే చెప్పాను కుటుంబంలో నా స్థాయి ఏంటి మా అక్కన్న మా అన్నయ్య వీళ్ళందరూ కూడా నాకంటే ఎక్కువ మార్కులు సంపాదించారు లేకపోతే ఏదో సాధించారు కదా నువ్వు సాధించు ఒకటి ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము నాలెడ్జ్ని ఇస్తుంది అది నిన్ను నడిపిస్తుంది ఏ రంగమైనా కావచ్చు వ్యాపార రంగం కావచ్చు క్రీడారంగం కావచ్చు వేరే ఆటపాటలు కావచ్చు ఏదైనా కావచ్చు ఎడ్యుకేషన్ ఒక అలర్ట్నెస్ ఇస్తుంది నువ్వు డిగ్రీలు చదివిస్తే ఉద్యోగాలు రావు కదా కాబట్టి ఇంటి నుంచి నీ కాంపిటీషన్ స్పిరిట్ని నువ్వు కంపేర్ చేసుకోవాలి ఈ కుటుంబంలో ఇంతమంది ఉన్నారు నేనేం క్వాలిటీగా ఉన్నాను నేనేది యూ షుడ్ బి సంథింగ్ స్పెషల్ ఇన్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబంలో నువ్వు ఒక స్పెషల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను స్పెషల్ అంటే అల్లర్లో కాదు అల్లరి చిల్లరి తిరగడంలో కాదు జులైలో కాదు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకో నువ్వు రాసుకో అక్కడ బాగుపడేవాళ్ళు ఆకర్వనైనా ఉండు చెడిపోయేవారి లిస్టులో నువ్వు ఉండకూడదు ఇది రాసుకో ఎంతోమంది చదివి చదువుకున్న వాళ్ళు ఉంటారు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటారు చెడిపోతే సుఖమే ఉంది చదువు ఎందుకండి తల్లిదండ్రులకు క్షోభ నీ యొక్క జీవితం వ్యర్థమైనట్లక్క కాబట్టి చెడిపోయేవాడి లిస్టులో నీ పేరు ఉండకూడదు బాగుపడేవాళ్ళు ఫస్ట్ లేకపోయినా పర్లేదు మధ్యలో లేకపోయినా పర్లేదు అడుగునన్నా పర్వాలేదు కానీ చెడిపోయేవారి లిస్టులో అంటే ఏది ప్రూవ్ చేసుకోకుండా ఐడియల్గా లేజీగా ఉండేవాళ్ళ లిస్టులో నువ్వు మాత్రం చేరొద్దని నా కోరిక మనవి మీరు ఆ విధంగా ఆలోచించేయండి అర్థమవుతుందా నేను చెప్పేది సో
సో నేను మళ్ళీ ఇక్కడ మనం ఒక పాయింట్ డైవర్ట్ అయ్యాం. కుటుంబంలో నుంచి మీ విలేజ్లో ఆమె మా విలేజ్లో ఇంతవరకు కూడా ఐఐటి ఎవరు చేరలేదు, ఇంతవరకు మా విలేజ్లో ఒక్కరు కూడా మెడిసిన్ కోర్సులు చేరలేదు. నువ్వే మొట్టమొదటి వ్యక్తి అందులోని, ఎవరు చేయని కోర్సు చెయ్యు, ఎవరు చేయని సాహసం చెయ్యు, ఎవరు చేయని ప్రయత్నం నువ్వు చెయ్యు. నువ్వు ఒక రికగ్నిషన్ నీకు వస్తుంది, నువ్వు ఒక గుర్తింపు పొందుతావు, అది నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, అది నీ స్టైల్ ఆఫ్ లైఫ్. అది చెయ్యి. అంటే నీ కుటుంబంలోనే ఆలోచన కంటే వాళ్ళు చేసిన ఇచ్చేవి కంటే బెటర్గా ఉండాలి, భిన్నంగా ఉండాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి, అది నేను చెప్పేది. సో కుటుంబంలో పోల్చుకున్నావు, ఓకే. కుటుంబం తర్వాత విలేజ్కి వచ్చావు, విలేజ్లో నీ ఏజ్ గ్రూప్ వెళ్తే కానీ అంతకుముందు కానీ ఇంతవరకు మా విలేజ్ నుంచి ఎవరు కూడా అబ్రాడ్ వెళ్ళలేదు, ఫారెన్ వెళ్ళలేదు చదువుకోవడానికి. నేను బయోటెక్ చేసి ఫారెన్ వెళ్తాను, లేదా ఎంటెక్ మెకానికల్ చేసి నేను బీటెక్ చేసి ఎంటెక్ నేను అబ్రాడ్ వెళ్ళి జర్మనీలో నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాను. అట్లా కలలుకొను, ఆ విధంగా ప్లాన్ చేసుకో. అంటే నువ్వు ఒక భిన్నంగా, ఒక ఇన్నోవేటివ్గా, ఒక స్టైల్ ఆఫ్ లైఫ్లో నువ్వు డిఫరెంట్గా ఉండేటట్టు చేసుకుని గుర్తింపు తెచ్చుకో. అది సొసైటీలో లైఫ్ అంటే అది. సో ఆ విధంగా విలేజ్లో నిన్ను నువ్వు ఒక స్థాయిలో ఉంటావు, ఆ విధంగా నీ మండలంలో, నీ జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో, ఆ విధంగా ముందు నీ యొక్క ఈ గమనాన్ని, నీ యొక్క జీవిత గమనాన్ని, నీ కెరియర్ని ఒకరితో ఒకరు పోల్చుకుంటూ, కుటుంబంలోనే పోల్చుకుంటూ, ఆ విధంగా స్థాయిగా అంచెలంచెలుగా నువ్వు ఒక భిన్నంగా ఆలోచన చేసి నీ యొక్క జీవితాన్ని రూపుదిద్దుకోవాల్సిందిగా నేను ఆశిస్తున్నాను. అది ఈ యొక్క సమయం కాబట్టి, ఇంటర్మీడియట్ విద్యలోకి నేను వెళ్తున్నావు కాబట్టి. ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను, చాలా ప్రాపర్ ప్లానింగ్ అనేటువంటి చాలా చాలా అవసరం దేనికైనా కూడా. ప్లానింగ్ ఒక సక్సెస్ఫుల్ ప్లానింగ్ లైఫ్ స్టైల్ని మార్చదు, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు కదా. ఒక సక్సెస్ఫుల్ ప్లానింగ్, ఐడియా అంటే ప్లానింగ్, ఆ ప్లానింగే మారుస్తుంది. చూడండి, ఒక ఫంక్షన్కి బయటకు వెళ్తాం, వెళ్ళేటప్పుడు మంచిగా తయారవుతాం. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏ బట్టలు వేసుకోవాలి, ఎవరితో వెళ్ళాలి, ఆటోలో వెళ్ళాలా, బైక్ మీద వెళ్ళాలా, లేకపోతే కారులో వెళ్ళాలా, చక్కగా ప్లాన్ చేసుకుంటాం. ఏం లోటు ఉండదు అక్కడ, పర్స్ నిండా డబ్బులు పెట్టుకుంటాం, ఫ్రెండ్స్తో ఎవరైనా తీసుకెళ్తే నీకు మూడు బాగుంటుంది, ఎవరితో నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతావు, హ్యాపీ, ఎవరైనా కలవాలి. అంటే ఒక ఎంటర్టైన్ ప్రోగ్రామ్కి లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చక్కగా ప్లానింగ్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకుంటాం, వాటికి ఏమి లోటు ఉండదు మనకి. ఎందుకంటే మనం ఆ విధంగా ఉత్సాహంగా ఉంటాం. అవసరమే, ఎంటర్టైన్మెంట్ కూడా అవసరమే. ఎప్పుడు చదువు కాదు, అప్పుడప్పుడు రిలీఫ్ కోసం ఎంటర్టైన్మెంట్ అవసరం. కానీ ఎంటర్టైన్మెంట్ కంటే ఎంతైతే నువ్వు వెయిట్ ఇస్తున్నావో, విలువిస్తున్నావో, అదే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యానికి అంతకంటే ఎక్కువ విలువ ఇవ్వాలి. సో ప్లానింగ్ బాగుంది కదా, పర్స్ వేసుకోవడం, వెళ్ళడం, ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, హ్యాపీగా వెళ్తాం, హ్యాపీగా వస్తాం. అంటే ఒక అకేషన్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి చాలా హ్యాపీగా బయలుదేరుతాం, సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తాం, ఆలోచన చేస్తాం. అవునా? ఓకే, సరే. నువ్వు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఒక ప్లాన్ లేకపోతే ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం అవమానాలకి గురవుతామని చెప్పడానికి నీకు ఒక్కొక్క విషయం కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సిటీ బస్సు కానీ ఒక ఆటో కానీ ఎక్కి ఎక్కడికో వెళ్ళాలనుకున్నా, విజయవాడ అని, లేకపోతే గుంటూరు అని, లేకపోతే విశాఖపట్నం, ఎక్కడికి వెళ్ళాలని చెప్తావు డ్రైవర్కి, కండక్టర్కి. ఓకే, ఇట్స్ ఓకే, టికెట్ ఇచ్చేస్తారు. ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించేయు. జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళకుండా చెప్పకుండా బస్సు ఎక్కాం కదా, సరే చెప్తాం. ఒక్క నిమిషం నువ్వు వాడికి, ఒక్క నిమిషం లేట్ అయితే ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదని అనుకో, ఏంటండి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బస్సు ఎక్కారా? మేడఫెలో, గెట్ డౌన్ ఫ్రమ్ మై బస్ అంటాడు అతను. అంటే వెంటనే ఒక మాట ఇసిరేస్తాడు, ఎక్కడికి వెళ్ళో తెలియదా నీకు, ఏం చేయాలో తెలియదా, దీపో బస్ దీపో అంటాడు. ఆఫ్టర్ ఆల్ కొన్ని లక్షలు విలువ చేసే చిన్న బస్సు ఎక్కినందుకు నువ్వు ఒక్క నిమిషం ఆలోచించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేనందుకు నిన్ను అవమానపరుస్తారు. అవమానం అయిందా? అయింది. సో ఇప్పుడు నువ్వు చెప్పు, జీవితంలో ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, లైఫ్లో ఎక్కడికి వెళ్ళాలి? నో ఆన్సర్, నిజంగా తెలియదు నీకు. ఇప్పుడు మీ అందరి మైండ్లు బ్లాంక్గా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అమ్మ నాన్నలు ఏదో డైరెక్షన్స్ ఇస్తారు, అన్నయ్యలు డైరెక్షన్స్ ఇస్తారు, అక్కలు డైరెక్షన్స్ ఇస్తారు, చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియాలి. ఇప్పుడు ఎక్కడ అవమానం అయిందా లేదా? ఆటో ఎక్కేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకపోతే దించేస్తాడా లేదా? బస్సు ఎక్కేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే దించేస్తాడా లేదా? మరి లైఫ్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఎట్లా తమ్ముడు, ఎట్లా అమ్మా? తెలియాలి, అది క్లారిటీ ఉండాలి. నేను లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఏంటి నా భవిష్యత్తు అనేటువంటిది. ఈరోజు ఇది కాంపిటేటివ్ వరల్డ్, మారుమూల విలేజ్ నుంచి కూడా అమ్మాయిలు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు ఫ్లైట్లో ఎక్కి.
విచిత్రమైన విషయం ఏంటంటే ఏమి చదువుకోనటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళని చూడడానికి విదేశాలు వెళ్తున్నారు గొప్ప అవకాశం వాళ్ళకి నువ్వు అటువంటి అవకాశం నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ముందు నిర్ణయించుకో జీవితంలో గోల్ సెట్ చేసుకో నేను జీవితంలో ఇది అవ్వాలనుకుంటున్నాను అది గోల్ సెట్టింగ్ ఆల్రెడీ గతంలో మీకు చెప్పారు మన వివిధ మోటివేషన్ క్లాసులో గోల్స్ మూడు రకాలు ఉంటాయండి లక్ష్యాలు ఎన్ని రకాలు ఉంటాయి మూడు రకాలు ఉంటాయి ఒకటి షార్ట్ టర్మ్ గోల్ మిడ్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్ ఈ లక్ష్యాలని మీరు విడదీసుకోవాలి లక్ష్యాలను విడదీసుకుంటే మన ప్రయాణము మన ప్లానింగ్ ఈజీ ఉంటుంది లక్ష్యాలు ఉండవు మీకు అంటే ప్రతిదీ కూడా క్లారిటీ ఉంటేనా మన పనిలో ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ప్లాన్ వేయడానికి రెండు మూడు నెలలు టైం తీసుకుంటాడు రోజు అన్నీ తెచ్చేసి బిల్డింగ్ కట్టాడు కదా ఒక రాకెట్ పైకి పంపించేటప్పుడు ఒక దశాబ్దం ముందు నుంచి ప్లాన్ చేస్తుంటాడు అవునా కదా మరి నీ జీవితానికి ఒక 40-50 సంవత్సరాల జీవితం కోసం ముందు ప్లాన్ చేసుకోవాలి కదా అప్పుడు చూద్దామలంటే ఎలా అవుతుంది అవ్వదు కదా వెంటనే పని అవ్వదు కదా అప్పుడు చూద్దామంటే కాలం కరిగిపోతుంది నీ చేసే శక్తి తన్నగిల్లిపోతుంది నీ తెలివితేటలు కూడా తగ్గిపోతుంది కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ అనేటువంటిది గోల్ అనేటువంటిది చాలా చాలా అవసరం ఒకటది షార్ట్ టర్మ్ గోల్ మిడ్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్ నీకు ఉన్నటువంటి షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే అంటే ఇప్పుడు ఇమ్మున్న ఇమ్మీడియట్ లక్ష్యం ఏంటి ఏంటి లక్ష్యం చెప్పండి ఒకసారి ఎవరైనా చెప్పగలరా ఉంది లక్ష్యం ఎందుకు లేదు మంచి క్యాంపస్లో సీటు సంపాదించడమే మీ ఫస్ట్ గోల్ మంచి క్యాంపస్ ఇంతకుముందే చెప్పాను కదా మంచి క్యాంపస్లో చేరితేనే నీ లైఫ్ సెటిల్ అవుతుంది నీ మార్గానికి సుఖం అవుతుంది అదే మంచి క్యాంపస్లో ఎంటర్ అవ్వలేదు అనుకో నాసి రకమైన కళాశాలలో చేరేవనుకో నీకు ఇంతకుముందే చెప్పాను అవకాశాల కోసం చుట్టూ తిరుక్కోవాల్సి వస్తుంది కాబట్టి మంచి క్యాంపస్లో ఎంటర్ అవ్వడం ఫస్ట్ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యానికి నీ మార్కులు దోహదపడతాయి సో ఫస్ట్ ఏంటంటే నీకు నచ్చిన గ్రూపులో నీకు ఇంట్రెస్ట్ అయిన గ్రూపులో మంచి క్యాంపస్లో ఎంటర్ అవ్వడం నీ ప్రథమ గోల్ రెండో గోల్ ఏంటంటే ఇంటర్మీడియట్లోని ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసి నీవు ఒక ఇంజనీర్గా ఒక ఐఐటీలోనో ఎన్ఐటీలోనో నీట్లోనో లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్స్ చాలా కోర్సులు ఉన్నాయి ఓ కోర్సులు నువ్వు ఎంచుకోవాలి కానీ చాలా చాలా కోర్సులు ఉన్నాయి ఇంటర్మీడియట్ తర్వాత సో ఈ ప్రొఫెషనల్ కోర్సులు ఏ కోర్సులు చేరితే బాగుంటుంది అనేటువంటి మిడ్ టర్మ్ గోల్కి నువ్వు ప్లాన్ చేసుకోవాలి అది లాంగ్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్ కొంచెం ఫ్లెక్సిబేషన్ ఉంటుంది మారుతూ ఉంటుంది నీ యొక్క ఇక్కడ ప్రోగ్రెస్ బట్టి మారుతూ ఉంటుంది లాంగ్ టర్మ్ గోల్ ఏంటి లైఫ్లో నేను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను లైఫ్లో నేను ఒక స్టార్ అవ్వాలనుకుంటున్నాను లైఫ్లో నేను ఒక పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాను లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నాను అటువంటిది ఒక మైండ్లో ఒకటి ఆలోచన చేసుకుంటూ ఉండాలి ఈ చూద్దాంలే అప్పుడు ఏం చూస్తావు అప్పుడు ఇప్పుడు ప్లాన్ వేస్తే కదా అప్పుడు చూసేది కాబట్టి ఇప్పుడు చూడాలి ఏం చేయాలనుకుంటుంది నువ్వు ఆలోచన చేసుకోవాలి సో అది ప్రధానంగా ఇవన్నీ డైరీలు రాసుకోండి ఇవి ఏంటది షార్ట్ టర్మ్ గోల్ మిడ్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్ నీ గోల్ ఏదైతే అది రాసుకో ముఖ్యంగా ఈ ఏజ్లో మీకు అందరం కూడా మీ ఇష్ట ఇష్టాలు మీకు తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నీకేమి ఇష్టం ఫుడ్ అంటే ఏమి ఇష్టం చెప్పు అన్నీ ఇష్టమే సార్ అని అన్నీ ఇష్టం ఏంటి ఏదో ఒక ఇష్టపడతారు బట్టలు అంటే ఏ కలర్ ఇష్టం చెప్పు చెప్పలేము రెండు రకరకాల కలర్లు ఇష్టం సార్ అన్నీ నాకు రెండు మూడు కలర్లు చెప్తావు కాదు ఏదో ప్రయారిటీ చెప్పాలి అంటే అంత మైన్యూట్లో నువ్వు ఆలోచించి క్లారిటీ ఉండాలి నీకు నీ ఇష్ట ఇష్టాలు క్లారిటీ ఉండాలి నువ్వు వాడుకునే బట్టల్లో నీకు క్లారిటీ లేదు నువ్వు ఏ రంగో నీకు తెలియదు ఏ తిండ్రో అని ఏమి తెలియనప్పుడు నీ సబ్జెక్టులో ఏమి ఇష్టం నువ్వేం చెప్తావు చెప్పలేవు కాబట్టి అది కూడా ఉండాలి ఓకే నాకు బిస్కెట్ కలర్ అంటే చాలా ఇష్టం నాకు వైట్ కలర్ అంటే ఇష్టం నాకు బ్లాక్ అంటే ఐ హేట్ బ్లాక్ అట్లా రెడ్ కలర్ నాకు ఇష్టపడదు టాప్రి ఆ విధంగా నీ ఇష్టాల్లో క్లారిటీ ఉండాలి నాకు బిర్యానీ అంటే ఇష్టం వెజిటబుల్ బిర్యానీ అంటే ఇంకా ఇష్టం అట్లా ఏదో క్లారిటీ ఉండాలి అంటే అన్నీ ఇష్టమే సార్ నేను అన్నీ తినేస్తాను సార్ అంటే ఏంటి అర్థం నీ జీవితంలో కన్ఫ్యూజన్లో అని అర్థం అన్నీ ఇష్టం కాదు ఏదో ఒక ప్రయారిటీ ఉంటుంది ఖచ్చితంగా సో ఆ ఇష్టాలు నువ్వు రోజు నువ్వు వాడే వస్తువుల మీద నువ్వు తినే తిండి మీద నీ ఇష్టాలు తెలియనప్పుడు నువ్వు చదివే సబ్జెక్టు మీద నీ ఇంట్రెస్ట్ ఎలా అసెస్ చేయగలుగుతావు అనేటువంటిది నాకు వచ్చింది అవునా అర్థమైందా అది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే అంత మైన్యూట్ లెవెల్లో నువ్వు ఆలోచన చేయగలగాలి అలా చేసినప్పుడే నీ యొక్క లైఫ్ అనేటువంటిది ఒక మంచి ఒక క్రమంలోనే వెళ్తూ ఉంటుంది పిల్లలు భయభారత పౌరులు మీరు చాలా అలర్ట్గా ఉండాలి చెడిపోవడానికి చదువు అవసరం లేదండి
చెడిపోవడం ఎంత చెడిపోవడం చదువు కావాలా ఇన్ని సంవత్సరాలు కష్టపడి చెడిపోవడానికి చదివింది చెడిపోవడానికి చదువు అవసరం లేదు జీవితం అంటే ప్రూవ్ చేసుకోవడానికి జీవితం అంటే ఒక లక్ష్యాన్ని సాధించడానికి జీవితం అంటే చరిత్రలో నీకు ఒక పేజీ కేటాయించడానికి జీవితం అంటే అది ఏదో సాధించాలి లేకపోతే ఈ 130 కోట్లలో నువ్వు ఒక జీవరాశివి అవునా కదా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఏదో సాధించాలి సాధించడం కోసమే జీవితం ప్రూవ్ చేసుకోవడం కోసమే జీవితం నేను చదువు నుంచి భిన్నంగా ఈ రోజు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే మిమ్మల్ని ఎందుకు ఆలోచింప చేయాలి జీవిత లైఫ్ అంటే ఏంటో తెలుసుకొని మీరు ప్రవర్తిస్తుంటే ఇప్పటి నుంచి మీరు సరైన ఫౌండేషన్ వేసుకున్నట్లయితే మీకు భవిష్యత్తు చాలా ప్లాన్డ్ గా వెళ్తుంది ప్లాన్ లేకుండా ఏ పని చేయొద్దని నా కోరిక ఎంతకమించి అందుకోసం నేను చెప్తున్నాను ఈ గోల్స్ అని ఇవన్నీ కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నెపోలియన్ తిరుగులేని చక్రవర్తి యుద్ధాల మీద యుద్ధాలు జయించేస్తాడు ఆయన చూస్తే ప్రపంచ గడగడలాడుతుంటుంది కానీ అటువంటి నెపోలియన్ కూడా వరుసగా 3 యుద్ధాల్లో ఓడిపోతుంటాడు అన్నమాట ఓడిపోతే అయోమయం కనిపిస్తుంది ఏంటి నాకు ఓటమా ఓటమి అని చూసి పారిపోవాలి కదా అని అనుకుంటాడు అన్నమాట అనుకుంటే కానీ ఏం చూస్తాడు ఇది అప్పుడప్పుడు మనం ఓటములు చూడాలి ఓటమే గెలుపుకి మెట్టు అనేటువంటిది మనం గమనించాలి ఎప్పుడు గెలవాలి 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 కాదు ఓడిపోవాలి ఓడిపోవాలి ఓడటం ద్వారా గెలవడానికి ఇంకా ఒక అది ఒక ఫౌండేషన్ అన్నమాట నువ్వు గెల ఓడనంత వరకు నువ్వు గెలవనట్టే లెక్క ఈ పొటేషన్ అర్థమైందా అంటే ఒక్కసారి ఓడితే అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతావు నువ్వు అలాగే వెళ్ళిపోయావనుకో ఎక్కడ ఒక దెబ్బ తగిలిందనుకో కింద పడిపోతావు నువ్వు అది తట్టుకునే శక్తి నీకు ఉండదు కాబట్టి ఓటమి గెలుపు అనేటువంటి సహజమే అవి రొటీట్ జీవితంలో రెండు వస్తుంటాయి అంతా గెలుచుకుని వెళ్ళిపోతారు అందరూ ర్యాకెట్లు వెళ్ళిపోతారు అందరూ దూసుకుపోతారు అందరూ డెవలప్ అయిపోతారు ఇంకేంటి అలా ఉండదు ఇది సైక్లింగ్ అన్నమాట మీకు చాలా ముందు గతంలో చాలా ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఇందులో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ ఆగామను ఈ వాటమి గెలుపులు అనేటువంటిది చాలా చాలా సర్వసాధారణం దాన్ని నువ్వు చూసుకోవాలి జీవితం అనేటువంటిది నిర్మించుకోవడం కష్టము చెడు దాన్ని పాడు చేసుకోవడం చాలా సులువు అని చెప్పడానికి చెప్పాను అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు నెపోలియన్కి చెప్పాను కదా అయితే నెపోలియన్ తన సైనిక గుడారంలోని విశ్రాంతి తీసుకుని విచారిస్తుంటాడు విశ్రాంతి తీసుకుని అలా విచారి ఏంటి ఇలా ఓడిపోతున్నాను ఇంతవరకు నాకు అపజయం లేదు కదా ఎందుకు ఇలా జరుగుతుంది ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను నా ప్లానింగ్లో ఎక్కడ తప్పు ఉంది అనేటువంటిది ఆలోచన చేస్తూ ఎవరైనా కొంచెం పెయింట్ అవుతారు కదా వాటిమంటే అవుతారు సో అటువంటి చక్రవర్తి ఒకసారి గుడారాల్లోని అలాగ ఆలోచన చేస్తున్న సమయంలో అలా పడుకున్నాడు ఇలా వెళ్ళకెళ్ళ పడుకున్న తర్వాత ఆ పైన చిన్న సాలీయుడు తన గుడారంలోనే ఒకవైపు నుంచి ఇంకోవైపు తన నోటు ద్వారా వచ్చే ద్వారం ద్వారా సహాయంతో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట ఆ సాలి పురుగు స్పైడర్ మ్యాన్ చేస్తుందన్నమాట చేస్తుంటే అది ఒకసారి పడిపోద్ది అయినా చేరలేదు అనుకుని గమ్యానికి రెండుసార్లు పడిపోతుంది చేరలేదు మూడుసార్లు పడిపోతుంది చేరలేదు ఈయన చాలా అతను ఈయన అయితే ఆలోచన చేస్తుంటాడు కానీ ఇది కూడా గమనిస్తున్నాడు అనమాట ఏంటిది పట్టు వదలట్లేదు చూస్తే చాలా అల్పజీవి మనం దాని జీవిగానే గుర్తించాం దీనికి ఇంత పట్టుదల పడిపోతుంది వెళ్తుంది వెళ్తుంది పడిపోతుంది అయినా అది చాలాసార్లు 10 సార్లు 20 సార్లు ప్రయత్నం చేసి లాస్ట్కి అనుకుని గమ్యానికి చేరుతుంది నేను అర్థమై ఉంటుంది ఇప్పటికే మీకు ఇన్స్పిరేషన్ చూడండి ఇంత సృష్టిలో అతి ముఖ్యమైన ప్రాణి మనం విలువైన ప్రాణి మనం ప్రపంచంలో మనమే దైవ సమానం అంటుంటాం అటువంటిది ఒక ప్రాణి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం చిన్న జీవి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది దానికి అరే దీన్ని మనం ఒక చిన్న అతి చిన్న సూక్ష్మమైనటువంటి ఒక జీవి తను అనుకున్న లక్ష్యాన్ని చేరిందే నేను ఇంత బలం ఉండి ఇంత మేధస్సు ఉండి ఇంత శక్తి ఉండి ఇంత సైన్యం ఉండి నేనెందుకు సాధించలేను ఖచ్చితంగా సాధిస్తాను చేస్తాను అని కొత్త ఉత్సాహం తెచ్చుకున్నాడు శాలి పురుగు నుంచి ఇన్స్పిరేషన్ పొంది అర్థమైందా అంటే ప్రతి మన కళ్ళ ముందు కనబడే ప్రతి ప్రాణి కూడా ఒక పట్టుదలతోని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంటాయి పక్షి చూడండి గూడు నిర్మించుకుంటుంది ఆ గూడు గాలికి ఎగిరిపోతుంది తెలుసు కానీ ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఎంత ప్లాండ్గా నిర్మించుకుంటుంది ఆ గూడిని ఇమేజ్ చేయండి దాన్ని చూడడానికి మనం చాలా సంబరపడిపోతుంటాం అది ఉండేది ఇంతే కానీ ఎంత గూడు నిర్మిస్తుంది అది అంటే ఆ గూడు నిర్మించడానికి కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటుంది
सो ई प्लानिंग अनेटुवंटिदि चाला 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 अवसरम काबट्टि इंको विषयं एंटंटे మీకు అసలు విషయం కూడా చెప్తున్నాను చెడిపోవడం సులువు చెడిపోవడం సులువు జీవితంలో బాగుపడడం కష్టం ఎందుకంటే ఎలా అయితే కొండ మీద ఒక పెద్ద కొండ మీద నుంచి బండరాయిని దొర్లించడం ఎంత సులువు చాలా సులువు అది ఎవరైనా చేయొచ్చు నువ్వేనే చేయొచ్చు నేనేనే చేయొచ్చు దానికి పెద్ద ఎఫర్ట్ అవసరం లేదు కానీ అంటే చెడిపోవడం కూడా అంటే ఒక ఒక కొండ ఒక పర్వతం మీద నుంచి ఒక బండరాయిని దొర్లించడం ఎంత సులభం అవుతుందో జీవితాన్ని కూల్చుకోవడం కూడా అంత సులభం అది పెద్ద ఎఫర్ట్ అవసరం లేదు దానికి అదే బండరాయిని ఆ పర్వతం మీదని చేర్చినట్లయితే దాన్ని ఒక శిల్పంగా మార్చినట్లయితే ఆ శిల్పాన్ని దర్శించుకోవడం కోసం కొన్ని వందల మంది తరతరాలుగా ఎల్లి దర్శించుకుంటారు దట్ ఇస్ ద లైఫ్ జీవితాన్ని ఆ విధంగా నిర్మించుకోవాలి ఆ విధంగా నువ్వు ఆరాధింపబడాలి ఆ విధంగా గుర్తింపబడాలి ఆ విధంగా నువ్వు జీవితం అంటే నిరూపించుకోగలగాలి దట్ ఇస్ ద లైఫ్ ఇది విషయాలు మీకు అని చెప్తున్నాను చివరిగా ఒక విషయం ఏంటంటే కష్టపడి చదవకండి ఇష్టపడి చదవండి ఒకటోది రెండోది ఏంటంటే ఎవరైతే కష్టపడుతూ ఉంటారో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే దేవుడు సహకరిస్తూ ఉంటాడు ఆల్మైట్ విల్ గివ్ ఆల్ ద సపోర్ట్స్ అండ్ ఆల్ ద స్ట్రెంత్ టు ద హార్డ్ వర్కర్ పీపుల్ ఓన్లీ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రమే దేవుడు ఇస్తారు కాబట్టి మీరు కష్టపడుతూ వెళ్ళండి ఫలితాలు వాటంతటే అవే వస్తాయి ఇంతకుముందు చెప్పాం కదా కలలు కనండి ఆ కలలు సాకారం చేసుకోవడానికి రాత్రి పౌలు కష్టపడండి అది మన ఏది అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి సూచన కాబట్టి మీరు ఏసీ రూమ్లో ఉన్నట్టు ఏరో ఫ్లైట్లో తిరుగుతున్నట్టు మంచి భవంతులో ఉన్నట్టు అలా కలలు కనండి కానీ ఆ కలల్ని నిజం చేసుకోవడం కోసం రాత్రి పౌలు కష్టపడండి ఆ కష్టపడడానికి ప్లానింగ్ ఎంత అవసరం ఒకటోది గుర్తుపెట్టుకొని రాసుకోండి సగ జీవితం ఖర్చు పెడుతున్నావు రెండోది డౌట్స్ క్లారిఫై చేసుకోండి మూడోది ప్రాపర్ ప్లానింగ్ అవసరము నాలుగోది యూ షుడ్ బే క్వాలిటీ కూడా అవసరము ఐదోది ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇవ్వండి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా నీకు మేలు కోరేవారు ఉన్నారంటే నీ తల్లిదండ్రులే ఫస్ట్ వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ పొందినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఉజ్జ్వలమైన జీవితాన్ని పొందించుతావు సో మీరు ఈ యొక్క పరీక్షలన్నీ ఉత్తీర్ణత సాధించి మీ యొక్క ఇంటర్మీడియట్ విద్యలో అభ్యసించడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఒక మంచి ప్లానింగ్తోని మంచి యాక్షన్తో మీరు మీ యొక్క జీవితాన్ని సాగించాలని నా యొక్క ఈ యొక్క ఏవైతే ఇప్పుడు సూచనలు చేశాను ఇవన్నీ కూడా మీరు మంచి మాటలని మీరు నోట్ చేసుకొని మీ యొక్క లైఫ్లోకి వీటి యొక్క థాట్ పార్ట్ తీసుకోవాలని కోరుతున్నాను అలాగే భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడండి ఆ కష్టపడే వాళ్ళకి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని మాత్రం మీరు మరవకండి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు ఈమెయిల్ ddsaptagiri@gmail.com ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri ట్విట్టర్ twitter.com/ddsaptagirivijaye Instagram www.instagram.com/ddsaptagiri YouTube www.youtube.com/c/ddsaptagiri